రండి సార్. ఈరోజు లైబ్రరీకి వెళ్ళలేదా? లేదు. ఆ రోజేంటి పెద్ద విభూతి పెట్టుకుని తపస్సు చేస్తూ కూర్చున్నావు? ఆ రోజు అడగాలనుకున్నాను, దేనికోసం తపస్సు చేస్తున్నావా అని. వశీకరించడానికి. ఎవరిని ఎవరిని వశీకరించేసుకోవడానికి? నిన్ను రతి. బుజ్జి ఏమిటి అనేది? అవును, నిన్నే. ఏంటి బుజ్జి ఇది? ఎంత చనం ఉంటే మాత్రం ఇలా మీద మీరు ప్రవర్తిస్తావా? ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు నాతో ఆడుకు చెప్తున్నాను. ఎప్పుడు వస్తున్నారంట? వచ్చే వారం వస్తున్నారట. తనం చదువుతుంటే అమ్మాయి మొహంలో సంతోషం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. సరే గాని కృష్ణారావు ఎప్పుడు వస్తున్నట్టు రాశాడు ఏమిటి? తారీఖు ఏం రాయలేదు. ఇక్కడ వదులకి స్కూల్లో లీవ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఊళ్ళో ఒక్కడు ఉండగలడా ఏంటి? ఓ మిలిటరీ వాళ్ళు చేసుకుంటే ఆ మాది ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఇగో నన్ను అడిగితే మాత్రం మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పాపం వాళ్ళు కాపురం చేసేది 2 నెలలే, మిగతా 10 నెలలు ఆ టీపి జ్ఞాపకాలతో గడపాల్సిందే. అందుకే పాపం ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినట్టున్నారు. మా బాగా చెప్పావు. నీకో సంగతి తెలుసా, పూర్వం నేను బర్మాలో ఉండేటప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అనుకున్నావు? 26-27 లోపలే ఉంటాయి. అప్పుడు సాయంకాలాలు ఒక చక్కటి ప్యాంటు టీషర్టు వేసుకుని ఈవినింగ్ వాక్కి వెళ్లేవాడిని. అప్పుడు చూడండి నాకు లేవరు, నీలా ఉండేవాడేం కాదు బక్కవేధవాణి. ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వెంటబడేవారో తెలుసా? రాజకుమారి కూడా వచ్చి లైన్ లో నుంచి ఇక చాలు నీ గోళాపమావయ్య అబద్దాల పుట్ట. ఎవరు నీకోసం వెతుకుంటూ వచ్చారు వెళ్ళి చూడు. ముక్క ముందు చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు సరితో వచ్చారో ఏమిటో, పోయిన వారో రాసి పంపేస్తానన్నాను. ఆలస్యం అయిపోయింది కర్మ. ఈసారికి నేను క్షమించి వదిలేస్తున్నా. బుజ్జి ఇదిగో ఇక్కడ. బుజ్జి నారాయణ ఎత్తుందా? ఎవరు బుజ్జా? లోపల ఉండి వెళ్ళు. నారాయణ ఎత్త. Thank you.
రతి ఇదిగో మ్యాగజైన్. దీనికి ఇప్పుడు తొందర ఏంటి? ఇంట్లో ఒక దొంగలదూరిన అంతే సంగతి కాబోలు అన్నట్టు నారాయణ తేది ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, లేదా స్నానానికి వెళ్ళింటుంది. ఏంటి ఇప్పుడు? అమ్మకుసారి ఇంటికి పిలుచుకురమ్మందే. ఎవరిని? నిన్ను కాదులే, నారాయణత వాళ్ళని. ఎందుకని? అది ఇంట్లో ఏదో విశేషం అంట. విశేషమా? ఆ ఏదో ఉందంట. ఏంటి అంత పెద్ద విశేషం? శాంతి ఉంది కదా. అదే మన శాంతి. అవును శాంతి. శాంతి త్వరగా చెప్పు బుజ్జి, నేను నీ చెవులో చెప్తాను. శాంతి శాంతి ఉంది కదా, శాంతికి విశేషం. ఇదిగో ఇదేం పెద్దగా పెరగలేదే, పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. దానికి ఏం చేయమంటావు? పట్టుకుని సాగదీయమంటావా? లోపల పదండి. రండి రండి. నాకేం తీసుకొచ్చారు? చాక్లెట్లు బట్టలు అన్ని తీసుకొచ్చారమ్మా. ఎవ్వరూ అల్లరి చేయకూడదు, అందరికీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను, సరేనా? చూసారా, ఇది బుజ్జిగాడి. తీసుకురాలేదా? ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి, ఖాళీ పెట్టి మాత్రం గోవిందకి. గొడవపడకుండా తీసుకోండి, సరేనా? తీసుకురా.